హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. చాలా రోజులు అయింది కదా వీడియో అప్లోడ్ చేసి, 10 to 15 days మధ్యలో అవుతుంది. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే వెడ్డింగ్స్ వచ్చినాయి. వెడ్డింగ్స్ వస్తే గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, సో మీలో తెలియని వారి కోసం చెప్తున్నా, చాలామంది ఈ మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోరు కదా, కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నేను వీడియో ఎడిటర్, వెడ్డింగ్స్ ఎడిట్ చేస్తూ ఉంటా. సో వెడ్డింగ్స్ ఉన్న అప్పుడు చాలా బిజీ ఉంటా, సో అప్పుడు వీడియోస్ రావు. మీరు అర్థం చేసుకోవాలి ఆటోమేటిక్గా వెడ్డింగ్స్ ఉన్నాయంటే మనోడు వీడియో పెట్టాడని. అండ్ మీలో చాలామంది కొత్త సబ్స్క్రైబ్ చేసుకోరు, మీ అందరికీ వెల్కమ్. నా పేరు రాజు, నేను హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటా. ఇంకా నా గురించి ఎక్కువ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, అక్కడికి వచ్చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడవచ్చు. ఈ వీడియోలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 లొకేషన్స్ కవర్ చేసినాము. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే మీరు నా ఫ్రెండ్స్ అందరూ మీకు ఐడియా ఉంటారు. ఒకవేళ ఐడియా లేకపోతే చెప్తా, మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ వెళ్ళాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై మీడియా బనీ వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీ. మీ బిజినెస్ డెవలప్మెంట్లో భాగంగా మీరు వెబ్సైట్ తయారు చేయించుకోవాలనుకుంటే మీడియా బనీని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మార్కెట్లో ఉన్న రేట్ల కంటే చాలా తక్కువ రేట్లో అండ్ బెస్ట్ క్వాలిటీ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 6,000 నుంచి వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు, బట్ మన ఆడియన్స్ కోసం, మన వ్యూయర్స్ కోసం స్పెషల్ 1,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ ఖాళీ రోడ్లా 2 బండ్లు స్లోగా నిమ్మలంగా వస్తున్నాయి కదా, అవి అట్లా వస్తలేవు. నేనే అట్లా సెట్ చేయించిన ఓపెనింగ్ సీన్ కోసం కొంచెం బాగుంటుందని. ఒకటి సీన్గా నడిపిస్తుండు, ఇంకోటి ప్రశాంత్ ఇక్కడ ఎనుకుందిగా, ఇది మనమే, ఇటు సైడ్ చిచ్చా కూర్చుండు. సో మేము అట్లా రోడ్ మీద వెళ్తుంటే పక్కన పచ్చటి పొలాలు కనిపించినాయి. సో నాకు మనసు ఆగలేదు, డ్రోన్ తీసి ఒక 4 షాట్లు తీసిన. ఈ షార్ట్స్ చూడండి ఇప్పుడు. దాని తర్వాత మేము మహేశ్వర ధ్యాన పిరమిడ్ సెంటర్కి వెళ్ళినాము. ఇది కర్తాల్ దగ్గర ఉంది. సో ఈ పిరమిడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్లో లార్జెస్ట్ ధ్యాన పిరమిడ్ అంట. సో మెడిటేషన్ పిరమిడ్ ఇది. ఇక్కడ ఎట్ ఏ టైమ్ 5,000 మెంబర్స్ ఒకటేసారి మెడిటేట్ చేసుకోవచ్చు. ఇది దీని స్పెషాలిటీ అండ్ దీని సైజులు అవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తా, అవి మీరు చూసుకోవచ్చు. సో దీని మీద నేను ఎప్పటి నుండో ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఒకసారి ఒక లుకే చూద్దాం ఎట్లా ఉంటుందని చూసి వచ్చిన. నాకు వీలున్నప్పుడు దీనిపైన ఒక డెడికేటెడ్ సపరేట్ వీడియో చేస్తా. ఇప్పుడు చూడండి, ఇది పిరమిడ్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సో ఆయన ఏంటంటే మన బేసిక్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబరు, నేము, బండి నెంబర్ రాసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా రికార్డ్ ఉండాలి కదా. ఇక్కడ ధ్యాన పిరమిడ్ మెయిన్ ఎంట్రీ ఉంది. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఒక స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఇది రైట్ నో, మనం ఇప్పుడు కర్తాల్లో ఉన్నాం, ఇక్కడ ధ్యాన పిరమిడ్ దగ్గర. వెనక చూసుకోవచ్చు పిరమిడ్. మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి బయట నుంచే చూసినాం. అది కాకుండా ఇంకా సెక్యూరిటీ కూడా ఇక్కడ షూట్ చేయాలంటే పర్మిషన్ కావాలి అని అన్నాడు. దీని గురించి సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఆ వీడియోలో చూద్దాం. పిరమిడ్ బయట నుంచే చూసినాము అంటే ఇంకా ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ సెక్యూరిటీ అయినా కూడా ఇక్కడ షూట్ చేయొద్దు పర్మిషన్ లేకుండా అన్నాడు. ఎట్లనే ప్లాన్ ఉంది కదా షూట్ చేయాల్సిందని, ఇంకా నేను కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన. దీని తర్వాత మోస్ట్ ఎక్సైటెడ్ ప్లేస్ డిండి డ్యామ్. డ్యామ్ దగ్గరికి ఎంటర్ కాగానే అక్కడ అసలు ఎక్కువ జనాలు లేరు. సో ఇదే మంచి టైం అని డ్రోన్ తీసిన, ఒక అరగంట టైం పాస్ చేసిన. కాకపోతే మీకు అన్ని క్లిప్స్ చూపియ, మంచిగా వచ్చినాయి మాత్రమే చూపిస్తా. ఇప్పుడు ఈ క్లిప్స్ చూడండి. డిండి రిజర్వాయర్ ఇది 4 డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దీనికి ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ అని పెట్టారు. అప్పట్లో ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆయన పేరు పెట్టారు. ఈ ఒక్క రిజర్వాయర్ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ 3 డిస్ట్రిక్ట్లకు వాటర్ సప్లై చేస్తుంది. అండ్ ఆల్సో ఇది శ్రీశైలంకి లెఫ్ట్ కెనాల్ ఛానల్ ఇది. సో శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి లెఫ్ట్ కెనాల్ ఇదే. దీని స్టోరేజ్ వచ్చేసి 59 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అంట. సో ఆలోచించుకోండి ఎంత పెద్దది.
రిజర్వాయర్ దగ్గర ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాము. దాని తర్వాత మేము నిరంజన్ షా దర్గాకి వెళ్ళాము. అంటే చాలా ఫేమస్ అంట దర్గా, 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అంట. ఇప్పుడు నిరంజన్ షా దర్గా ఉత్సవానికి వచ్చాను, అలాగే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అండ్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్, దర్గాకి వెళ్తుంటే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం మార్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ మనకు రెగ్యులర్గా మార్కెట్లలో ఏం దొరుకుతాయో అవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే హిందూ దేవుళ్ళు ముస్లిం దేవుళ్ళ పటాలు కలిపి అమ్ముతారు. ఆ సీన్ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఇంకా టెడ్డీ బేర్స్, జ్యువెలరీ ఐటమ్స్ అలాంటివి చాలా అమ్ముతారు. అండ్ ఇది కాకుండా ఇక్కడ మనకు స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. ఈ భయ చూడండి జిలేబీ చేస్తుండు. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదా, సో వాళ్ళ కోసం అని స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి. ఎక్కువ హిందూసే ఉన్నారు, జాతర సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ కనిపిస్తారు కదా, దీంట్లో మ్యాక్సిమం తెలుగు వాళ్ళు హిందూసే ఉన్నారు. ఇది స్పెషాలిటీ దర్గా. దర్గాలో దర్శనం అయిపోయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ చాలామంది హిందూస్ ఉన్నారు. అంటే మత సామరస్యం అంటారు కదా, సో అది నాకు చాలా మంచి అనిపిస్తుంది అలాంటివి చూస్తుంటే. నా వీడియోస్లలో ఎక్కువ నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఉమామహేశ్వరం వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది ఉమామహేశ్వరం ఎంట్రెన్స్. ఇక్కడ కింద బండి పార్క్ చేసి పైకి వెళ్ళాలి. కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్లో ఒక పాత గోపురం ఉంది. అంటే దాన్ని ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, ఇంతకుముందు యూజ్ చేస్తుండనేమో. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియాలా ఉంది ఇదంతా, ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇవి అమ్మవారి పాదాలు. ఇక్కడ మనకు గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉన్నాయి. లేదంటే జాతర స్పెషల్ ఎక్కువ మంది వస్తారని బస్సులు కూడా వేసారు. నార్మల్గా బస్సులు ఉండవంట, సో మెట్ల మించి వెళ్తారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బస్సులు కూడా ఉన్నాయి. బస్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 15 రూపీస్, వెళ్ళడానికి 15, రావడానికి 15. ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్తా అంటే అది కూడా ఆప్షన్ ఉంది, మెట్లు ఉంటాయి, ఆ మెట్ల మీద వెళ్ళొచ్చు. కాకపోతే బస్సులో వెళ్తే మీకు ఒక వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ వ్యూ చూడడానికైనా మీరు బస్సులో వెళ్ళొచ్చు. కావాలంటే వెళ్ళేటప్పుడు మీరు మెట్ల మీద వెళ్తే బెటర్. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుండి శ్రీకాంత్ గారు లేడనే ఒక వెళ్తూ ఉండే, కాకపోతే మేము పిలవకుంటేనే వాడు వచ్చేసిండు. హాయ్ రా శ్రీకాంత్. ఇక్కడ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ వర్ణధార అని ఉంది కదా, ఇదేంటంటే రాళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయి. ఇది ఇక్కడ కనిపిస్తుందా, ఇది మొత్తం మెట్ల దారి. ఓకే, కింద నుంచి ఇక్కడ వరకు ఎక్కి రావాలి. బస్సులు అవైలబుల్ లేకపోతే, బస్సులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పై వరకు రావచ్చు. అంటే ఇట్లా ఉత్సవాలకు దానికి బస్సులో పై వరకు అవైలబుల్ ఉంటాయి. నార్మల్ టైంలో అయితే మనం నడుచుకుంటూనే రావాలి మెట్ల. బైక్స్ కూడా అలౌ చేస్తారా పైకి? బైక్స్ చేస్తారు, ఎందుకంటే పార్కింగ్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పార్కింగ్ ప్రాబ్లం అయితే అని చెప్పేసి కిందనే పెట్టేసారు బైక్. కొంతమంది కూడా ఇచ్చారు. ఈడ వ్యూ మాత్రం జబ్బర్దస్త్ వస్తుంది. మనకు అక్కడ మనం వచ్చిన దర్గా కూడా కనిపిస్తుంది, అక్కడ ఉంది కదా అది దర్గా. సూపర్ ఉంది వ్యూ మాత్రం. ఎవరైనా తలనీలాలకు సమర్పించుకోవాలనుకుంటే ఇక్కడ సమర్పించుకోవచ్చు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. అను వెట్స్ రాను బాలకృష్ణ అను శ్రీను అంట. నేను మెయిన్ ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఇక్కడ గుహ ఉంది కదా, ఈ గుహ డైరెక్ట్ ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళడానికి దారి అంట. సో ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికి క్లారిటీ లేదు.
ఒకవేళ మీకు తెలిస్తే దీని గురించి కింద కామెంట్ లో చెప్పండి. సిను పో, ఏం కాదు పో, నేను చూసుకుంటా. నేనేమన్నా ఉంటే ఏం చూసుకుంటారా? పోలీసు వాళ్ళని పిలుస్తా తొందరగా. చిచ్చా పోతున్నాడు. చిచ్చా గబ్బిలాలుంటాయని? ఏ ఏం లేదు, గబ్బిలాలు పైన నుంచే గురితాయి, నువ్వు కింది కొంగాలి అంతే. వస్తావా పా? నువ్వు వస్తున్నా? ఏ ఉంగురా, అరే సిను, గబ్బిలాలు వచ్చినప్పుడు నువ్వు కిందికి వండుకోవాలడా, ఉంటే కొంచెం మట్టి బుక్కాలి. చిచ్చా సొరంగము ఇట్లే ఉండదు, ఒక తాన పడుకొని పోవాలి, ఒక తాన ఇరికిరుకుంటది. ఈడు వరకు బాగుంది కదా, ఆ లోపల చూస్తే ఇంకా ఇరుకుంటది. ఆహా, సీన్ లైట్ వేసాను మేము సంబరామ చర్య చూసారా? ఓకే కూర్చొని వాళ్ళకి. ఎవరు చూసినావా? ఇంకొంచెం చూసినావా? వాళ్ళకి కనపడుతుంది. ఇందాక వర్ణధార చూసారు కదా, ఇది ఇంద్రధార. ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు ఉన్నాయి కదా, సో ఇట్లా ఏంటంటే ఒక రాయి మీద ఇంకో రాయి అట్లా పెట్టి ఏమైనా మొక్కుకుంటే మొక్కుకుందే జరుగుతుందని ఇక్కడ నమ్ముతారు అందరు. స్టార్టా? స్టార్ట్ రైట్ నౌ. మనం పాపన్న వినాశనం, పాపనాశనం ఉంపపైన పాపనాశనం దగ్గర ఇక్కడ లైన్ చాలా పెద్ద ఉంది, ఒక 50 మంది వరకు ఉన్నారు. ఈ దారి పైన పాపనాశనానికి దారి. అక్కడ పైన ఏంటంటే పైన పవిత్రమైన వాటర్ ఉంటాయి, సో దాంతో మనం ఈద వెళ్తే మనం చేసిన పాపాలు పోతాయని చాలా మంది నమ్ముతారు. సో అది అయిపోయిన తర్వాత మేము మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడికి కెమెరా అలో లేదన్నారు. వెయిట్ చేస్తున్నాము బ్రహ్మోత్సవం ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్వామివారిని అలంకరిస్తారు, దాని తర్వాత పూజ అది చేసిన తర్వాత హారతి ఇస్తారు. సో హారతి తీసుకున్న తర్వాత స్వామివారిని ఇప్పుడు పల్లకి పైన, ఇందాక మనం చూసినాం కదా పాపనాశనం, సో అక్కడికి తీసుకెళ్తారు. ఎంతసేపు కింది నుంచి వస్తారు, ఇప్పుడు కొన్ని డ్రోన్ షాట్లు చూడండి. రాజు, ఇప్పుడు నువ్వేం చేసినావు రాజు? ఇక్కడ ఇప్పుడు మేము ఉమామహేశ్వరంలో ఫర్ ది ఫస్ట్ టైం డ్రోన్ ఎగిరేసిన చరిత్ర మనదే. మనదే, బట్ నీ డ్రోన్ నీ దగ్గర ఆపరేట్ చేస్తున్నట్టు నీ చేతులు ఏపి చూపిస్తే అనిపిస్తుంది. అండ్ డ్రోన్ ఎగిరేసిన చరిత్ర నీదే ఉమామహేశ్వరంలో. అండ్ ఇక్కడికి బ్రహ్మోత్సవం ఎండ్ అయిపోయింది, అండ్ మన వ్లాగ్ కూడా ఎండ్ అయిపోయింది. యా దట్స్ ఇట్ ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తర్వాత చిన్న గంట ఉంటుంది కదా, దాని టప్ టప్ అని 2 సార్లు కొట్టండి. ఒకసారి కొట్టండి, 2 సార్లు కొట్టకండి. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి నాతో చాట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్లైన్లో ఉంటా, పని పాట ఏం లేదు. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్.